ఒక్క రోడ్డైనా వేయలేదు గుంతలు పొడతడానికి తట్టుడు మట్టిపోయలేదు ఫ్లాట్లు ఇచ్చాము తప్ప ఒక్క ఇల్లు అయినా కట్టామా పెన్షన్ ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారా టీడీపీ కూడా ఇచ్చింది పెద్దలు మరో ఏడాది పోరాడాలంటున్నారు పైకెక్కి కూర్చోవాలని మాకు ఉంది కానీ అందుకు మార్గమేది అభివృద్ధికి దూరం ఏడాదిలో ఎన్నికలు ప్రజల ముందుకు ఎలా వెళ్ళాలి వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం ఆగ్రహం అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు లేకపోతే స్మార్ట్గా దొరికారు అంటూ మీటర్ల పేరుతో భారీ దోపిడీకి ఎత్తన ఇంధన శాఖనే విస్మయపరిచిన ధరలు అసాధారణ ధరలపై డిస్కమ్లకు లేక ఇతర రాష్ట్రాల్లో మీటర్ కేవలం మూడు వేల ఐదు వందలు ఇక్కడ మాత్రం ఏడు ఎందుకు పాత మీటర్ కంటే ఎనిమిది రెట్లు ధర ఎక్కువ ఐదేళ్ల నిర్వహణకు పన్నెండు వేలు వచ్చేది ధర ధరలు సవరించి తీరాలని స్పష్టంగా అక్టోబర్ లాంటి లేఖతో బయటపడిన స్మార్ట్ బండారం ఆంధ్రజ్యోతి కథనాల అక్షర సత్యం స్మార్ట్ మీటర్ల బండారం బయటపడింది ఇంటింటికి స్మార్ట్ మీటర్లు పెట్టి వాటి ధర నిర్వహణ ఏంతో దోపిడీకి రంగం సిద్ధం చేసిన సర్కారు తీరు బట్టబాయిలేదు అబ్బేదేం లేదు ఆ ధరలు ఇంకా ఖరారు కాలేదు స్మార్ట్ మీటర్ల విషయంలో ఇంకా అంతా పద్ధతిగానే వెళ్తున్నామని అని చెప్పినవన్నీ బుకాయింపులేనని విద్యుత్ వినియోగదారులుగా స్మార్ట్గా కుచ్చుటోపీ పెట్టే ప్రయత్నాలేనని తేలింది ఎందుకంటే స్మార్ట్ మీటర్లకు నిర్ణయించిన ధరలు చూసి ఇంధన శాఖ విస్తుపోయింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు పోతే అప్పు ఇప్పించండి ప్లీజ్ అంటూ ప్రధాని మోడీకి సీఎం జగన్ వినపం మీరు ఆదుకో